కాంగ్రెస్ కి ఓటేయడం అంటే మోసాన్ని బలపరిచినట్లేనని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదన్నారు. ఉద్యోగులకు 3 డిఏలు అన్నారు. ఒక డిఏ కూడా రిలీజ్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందంటూ ఆగ్రహించారు. విద్యావంతులు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పారు. 30 రోజులైనా వడ్లు కొనలేదు, తడిసిన ధాన్యం కొనుగోలు చేసే నాదుడు లేడంటూ రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు. బోనస్ విషయంలో చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కి శిక్ష తప్పదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ చూసినా 4 కిలోలు 5 కిలోలు తరుగు రాష్ట్రంలో పెడతా ఉన్నారు. వడ్లకు రైస్ మిల్లుల్లో 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. ధాన్యం తడిచిపోయి మొలకెత్తినా కూడా కొనే దిక్కు లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆఫీసులు దాటలేదు, సెక్రటరీ దాటలేదు, మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. నెలల తరబడి 20 రోజులు, 30 రోజులు, 40 రోజుల నుంచి మార్కెట్ యార్డులలో రైతులు పడిగాపులు వేస్తూ ఉన్నారు. అయినా ధాన్యం కొనే దిక్కు లేదు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూశాం. నేటి కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసే పరిస్థితి. ఏ రైతును కదిలించినా దీన పరిస్థితి.